తిరుమల లడ్డు వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా ఏపీతో పాటుగా దేశవ్యాప్తంగా పెద్ద దుమారమే రేపుతోంది. ఈ వ్యవహారంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దూకుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ మంగళవారం తిరుమల కాలినడకన వెళ్లటం, నేడు ఉదయం దర్శనానికి వెళ్లడం అన్నీ కాస్త హాట్ టాపిక్ అవుతూ వచ్చాయి. ఇక పవన్ కళ్యాణ్ తిరుమల మెట్లు ఎక్కడానికి ఇబ్బంది పడటం కూడా వైసీపీ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తోంది. దానికి జనసేన కూడా ఘాటుగానే కౌంటర్ ఇస్తూ వస్తున్నారు. ప్రాయశ్చిత దీక్ష పేరుతో పవన్ కళ్యాణ్ 11 రోజుల నుంచి ఉపవాసం ఉన్నారని, అయినా సరే ఆయన పట్టుదలగా తిరుమల మెట్లు ఎక్కారని, కానీ జగన్ మాత్రం రాలేదని జనసేన అంటోంది. ఇక సినిమాల్లోనే హీరో, రియల్ లైఫ్లో జీరో అంటూ పవన్ను టార్గెట్ చేసి కామెంట్స్ చేస్తున్నారు. ఈ తరుణంలో పవన్ తిరుపతి టూర్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. శ్రీవారి దర్శనానికి తన చిన్న కుమార్తె పలీనా అంజలికి డిక్లరేషన్ ఇచ్చారు అధికారులు. టీటీడీ ఉద్యోగులు తీసుకొచ్చిన డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేశారు పలీనా అంజని. మైనర్ అయినందున తండ్రిగా పవన్ కళ్యాణ్ కూడా డిక్లరేషన్పై సంతకాలు చేశారు. తన కుమార్తె క్రిస్టీన్ అని ఇప్పటికే పవన్ కళ్యాణ్ ప్రకటించారు. దీన్ని గమనిస్తున్న పరిశీలకులు ఇది ఖచ్చితంగా వైసీపీ అధినేత జగన్ కు షాక్ అంటున్నారు. జగన్ డిక్లరేషన్పై సంతకం చేయడానికి నిరాకరిస్తున్న సమయంలో తన కుమార్తెతో తిరుమలలో పవన్ కళ్యాణ్ సంతకం చేయించడం హాట్ టాపిక్ అవుతోంది. తిరుమల డిక్లరేషన్ వ్యవహారంలో జగన్ స్పందన కూడా కాస్త ఆశ్చర్యకరంగానే ఉంది. అది జగన్ కోసమో లేదంటే మరొకరి కోసమో పెట్టిన రూల్ కాదని తిరుమల అధికారులు చెప్తున్నారు. కానీ జగన్ మాత్రం సంతకం చేయాల్సి వస్తుందనే తిరుమలకు వెళ్లలేదు అనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది. మరి భవిష్యత్తులో జగన్ తిరుమల పర్యటనకు వెళ్తే సంతకం చేస్తారా లేదా వెయిట్ చేయాల్సిందే. ఈ విషయంలో కూటమి నేతలతో పాటుగా హిందుత్వ సంస్థలు కూడా సీరియస్గానే వ్యవహరించి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి. మరి ఇప్పుడు పవన్ తన కుమార్తెతో సంతకం చేయించడం ఏ మలుపులు తిరుగుతుందో చూడాల్సిందే.